సత్యవతి, ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల జాగ్రత్తగా పెట్టు. అవును, మన దగ్గరనే డబ్బులు లేవు కదా, అప్పు చేశారా? అప్పు చేయకుండా ఆడపిల్లని ఇల్లు దాటించడం కుదురుతుందా చెప్పు. మంచి సంబంధమని తలకు మించిన భారం పెట్టుకున్నావేమో అనిపిస్తోందండి. ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తామో ఏంటో. చిన్నగా మాట్లాడు, అమ్మాయి వింటుంది. అయినా అప్పుదేముంది చెప్పు, ఎలాగోలా కష్టపడి తీర్చేస్తాం. లేదంటే ఇల్లుంది కదా. నా టెన్షన్ దాని గురించి కాదు, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాం కదా, అమ్మాజీ మనుషులు గొడవ చేసి ఎక్కడ ఈ పెళ్లి జరగకుండా ఆపేస్తారోనని భయంగా ఉంది. అక్కా, చేతులు కడుక్కున్నావా? గొరింటాకి ఎలా పండింది ఏ చూపించు. అయ్యో, బావ ఎర్రగా ఉన్నాడు. ఎర్రగా పండుద్ది అనుకుంటే అసలు పండలేదేంటక్కా? అంటే పెళ్లి బాగా జరగదా? బయట పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. అయ్యో, ఏడుస్తున్నావేంటక్కా? ఏమైంది? అక్క చేతికి గోరింటాకు పండలేదమ్మా, పెళ్లి బాగా జరుగుతుందో లేదో అని ఏడుస్తుంది. ఏంటమ్మా చిన్నపిల్లలా, గోరింటాకు బాగా పండకపోతే పెళ్లి బాగా జరగదా? నీ పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది, నువ్వే కంగారు పడకు. అందరికీ అన్ని విషయాలు ధైర్యం చెప్తావు, ఇంత చిన్న విషయానికి ఏడుస్తావమ్మా? నా బాధ గోరింటాకు పండలేదని కాదమ్మా, ఏదన్నా జరగకూడదని జరిగి ఈ పెళ్లి ఆగిపోతే దానికి కారణం నేనే అయినట్టు అవుతుంది. నాన్నతో జరిగింది వెంటనే చెప్పేయాలి. నాన్న, అది ఏంటమ్మా? అది అది ఆనంద్ బాబు గారు. వస్తున్నాను. చూసావా, ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎలా అయ్యాయో. వెళ్ళమ్మా, వెళ్ళి మొహం కడుక్కో, వెళ్ళమ్మా. ఏమండి, వాడు అమ్మాయిల్ని ఏడిపించడం ఏంటండి? వాడి మీద ఇన్ని నిందలు వేశారేంటండి? నా బిడ్డ మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఎవరు? ఏదో ఒకటి చేసి వాడిని తీసుకురండి, వాడిని విడిపించండి. పటిదాంక, నా బిడ్డ నా బిడ్డ, నా రక్తం అని మాట్లాడినావు కదా, ఆ పోలీస్ తీసుకుపోయినాడే, ఇప్పుడు ఏడుచ్చావేంది? పో, పోయి ఎవరితో మాట్లాడతావో ఏం చేస్తావో చేసి శివని ఇడిపించుకురాపో. ఎవరు విడిపిస్తే ఏంటమ్మా? అన్నయ్య ఇలా తీసుకెళ్లిపోతుంటే అందరూ ఇలా చూస్తూ ఉంటే ఎలా? త్వరగా ఏదో ఒకటి చేయండమ్మా. మీ అమ్మ తెగ మాట్లాడినాది కదా, నాదేముండాది, నేనెవర్ని? ఇప్పుడు తీసుకురండి, ఎవరు తీసుకొస్తారో నేను చూచ్చా. మీ అమ్మ తీసుకొచ్చాదో మీ నాయన తీసుకొచ్చాడో. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మన ఇంటికొచ్చి మన బిడ్డను ఎవరో తీసుకుపోతుంటే చేతులు కట్టుకొని చేతకాని వాళ్లలా కూర్చోవలసి వచ్చింది. చేతులు కట్టుకొని మీరు కూర్చుంటారేమో, నేను కూర్చోను. ఆ సిఐ తీసుకొని పోయింది నా బిడ్డని. నా బిడ్డ నా బిడ్డ అని నేనరడం కాదు, వాణ్ణి బయటకు తీసుకురావాలన్నా నేనే తీసుకొని రావాలా? నోరుండాది కదా అని మాట్లాడడం కాదు, ఈ అమ్మాజీని కాదని ఏం చేయగలవు నువ్వు?
నేను ఇట్నే గంట కూర్చుంటా, నువ్వు పో, పోయి తీసుకురా పో, లేదా చేతగాదని నువ్వు కూర్చో, గంటలో పోయి నా బిడ్డని ఇడిపించుకొచ్చా, అప్పుడైనా అర్థమైతాదేమో నీకు. వాడు ఎప్పటికీ నా బిడ్డే, ఇదిగో నీ చేతుల్లో పడి నీ పెంపకంలో పెరిగి అలా తయారయ్యాడు. పోలీసులు కొట్టి తీసుకెళ్తుంటే ఏమీ చేయలేకపోయాను. అనసూయ, ఇప్పుడు మాట్లాడాల్సింది శివ ఎవరి బిడ్డ అని కాదు, వాణ్ణి ఎలా బయటికి తీసుకురావాలా అని. అది వదిలేసి నీ వల్లే నీ వల్లేనని మీలో మీరు పోట్లాడుకుంటే వాణ్ణి తీసుకెళ్ళి ఆ సీఐ ఊరుకుంటాడా? అన్నంత పని చేస్తాడు. నిజమేనండి, ఆ సీఐ పట్టుదల చూస్తుంటే నా బిడ్డని ఏం చేస్తాడోనని భయం వేస్తుంది. ఏదో ఒకటి చేసి బయటకు తీసుకురండి. అమ్మాజీ, ఇంటి పెద్దగా మీరు ఆ స్థానాన్ని తీసుకున్నప్పుడే నేను మాట్లాడడం మానేశాను. మీరేం చేస్తున్నా చూడడం, మీరు ఏం చెప్తున్నా వినడం తప్ప ఇప్పటి వరకు ఇది చెయ్యండి అని నేనెప్పుడూ మీకు చెప్పలేదు. ఏనాడు మిమ్మల్ని ఏ సహాయం అడగలేదు. ఇప్పుడు నేను నా బిడ్డ విషయంలో నిస్సహాయుణ్ణైపోయాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి నా కొడుకుని విడిపించండి అమ్మాజీ. అనసూయ పిచ్చిది, దానికి ప్రేమించడం తప్ప ఏమీ తెలీదు. వాడి మీదున్న ప్రేమతో ఏదేదో మాట్లాడింది. తన బదులు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. మీరన్నట్టు శివ మీ కొడుకే అనుకోండి, వాడి బాధ్యత మీరే తీసుకోండి. దయచేసి వాడిని విడిపించి తీసుకురండి. ఆ సీఐకున్న కోపం వాడి మీద తీర్చుకోకముందే వాడిని విడిపించుకురండి. నువ్వు మాట్లాడుతా ఉండావు గాని తనేం మాట్లాడటం లేదు. ఇంకా నేను మాట్లాడటానికి ఏముంది, ఆయన మాట్లాడుతున్నారుగా. ఆయన మాట నా మాట అని, ఆయన్ని కాదని నేను ఏనాడు మాట్లాడింది లేదు, మాట్లాడను కూడా. విన్నారుగా, నా మాటే తన మాట అనుకుని శివను విడిపించి తీసుకురండి అమ్మాజీ. త్వరగా మన లాయర్ యాడుండాడో, ఫోన్ చేసి పిలవండ్రా. ఆ సీఐ తొడగొట్టిపోయినాడ్రా. శివుణ్ణి ఎట్లా కాపాడుకుంటావో చూచ్చానని పొద్దుగూకే కల్లా నా బిడ్డ నా ఇంట్లో ఉండాలా. మీరనుకుంటే అయిపోయిద్దమ్మా. నా కండ్ల ముందే నా బిడ్డను తీసుకుపోయినాడా సీఐ. వాడి సంగతి తర్వాత చూచ్చా, ముందైతే నా బిడ్డ నా ఇంటికి రావాలా. పిలవరా ఆ లాయర్ని. అలాగేనమ్మా. నా శివుని మీదే కంప్లైంట్ చేసే దమ్ము ఈ ఊర్లో ఎవరికుండాది. ఆ అమ్మాజీ కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు, వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్ళడానికే భయపడే అంతగా శిక్ష పడాలి. అది కూడా ఒక ఆడది కంప్లైంట్ చేసిండాదంటే అది ఎవరు యాడుండాది, ఏం చేచ్చుంటాది తెలుసుకోవాలా.
తెలుసుకోవాలా? ఫ్లెక్సీనే బుడు చేస్తావరా? అమ్మాజీ పోస్టర్ కాల్చినందుకే అంతలా కొట్టాడు. వాడు అరెస్ట్ అవ్వడానికి నేనే కారణం అని తెలిస్తే ఊరుకుంటాడా? నన్నేదో చేస్తాడన్న భయం కాదు, న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాను. కానీ ఈలోగా గొడవ చేసి పెళ్లికి ఏదైనా ఆటంకం జరిగితే, నిశ్చితార్థంలో జరిగిన దానికి నాన్న వెళ్ళి వాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగితే తట్టుకోలేరు. అసలు ఈ కంప్లైంట్ ఇచ్చింది నేనే అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. నాన్నకి చెప్పాలా వద్దా? ఏమ్మా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్న. ఏమైందమ్మా? పెళ్లి పనుల్లో పడి అడగలేదు కానీ పొద్దుటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఆలోచిస్తున్నావు, దేని గురించే కంగారు పడుతున్నావు? ఏమైందమ్మా? అమ్మాజీ కొడుకుని అరెస్ట్ చేశారు. పెళ్లిలో ఏదన్నా గొడవ జరుగుతుందేమోనని కంగారుగా ఉందా? నేనెవ్వరికీ ఏ అన్యాయం చేయలేదమ్మా. నా బిడ్డ పెళ్లిలో ఎలాంటి అపశృతి జరగదు, నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఆ అమ్మాజీయే ఈ పెళ్లికి తాలిబొట్టు అందించింది కాబట్టి ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకమూ కలగదు. అమ్మాజీ కొడుకు అరెస్ట్ అవ్వడానికి కారణం నేనే అయ్యా నాన్న. అది తెలిస్తే ఇవేవి ఆలోచించదు. సరేనమ్మా, నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటే చెప్పు. అది నాన్న, అర్ధరాత్రి వరకు మీ తండ్రి కూతుర్ల కబుర్లేమిట్రా? తెల్లారితే దీన్ని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. సరిగా నిద్ర లేకపోతే మొహం పీక్కుపోతుంది. దీనికి తెలియకపోయినా నువ్వైనా చెప్పాలి కదరా. పనులో పడి టైం చూసుకోలేదమ్మా. అమ్మా ఈశ్వరి, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, ఏది మనసులో పెట్టుకోవద్దు. అది కాదు నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. పడుకోబోయే ముందు ఇంకా మాట్లేమిటే? చెప్తే నీకు కాదు, వెళ్ళి పడుకో. పెళ్ళి అయిపోయాక తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు. వెళ్ళు. నువ్వు కూడా పడుకోరా, వెళ్ళు. ఏం మాట్లాడమంట? నిప్పు లేనిదే పొగరాదు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? వాడు నిజంగానే అమ్మాయిని అల్లరి పెట్టాడంటారా? లేకపోతే ఆ అమ్మాయి కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏ ఆడపిల్ల తన మానం మీద మచ్చేసుకుని రోడ్డున పడదు. లేదు, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. అయినా వాడు ఎలాంటి వాడో మీకు తెలీదు. ఎవడి బుద్ధి ఎప్పుడు ఎలా వంకర్లు తిరుగుతుందో ఎవడికి తెలుసు?
అమ్మాజీ మాటలు వింటాడని, ఇలా దారి తప్పినవాడవుతాడని ఊహించామా? జరగలేదు. ఇది అంతే. ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అమ్మాయిలతో పద్ధతిగా ఉంటాడన్న తృప్తన్నా ఉండేది, అది కాస్త ఈరోజుతో పోయింది. వాణ్ణి ఎవరు అనుమానించినా పర్వాలేదు, మీరు అనుమానిస్తే మాత్రం తట్టుకోలేను. నా అంతరాత్మ చెప్తుంది వాడు ఏ తప్పు చేయలేదు. చెయ్యకపోతే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నేనే తప్పు చేయలేదని ఒక్క మాటన్నా అన్నాడా? అంటే తప్పు చేసినట్టే కదా. అసలు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎలా తయారయ్యా? వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా, ఎన్ని కలలు కన్నానో తెలుసా? మొత్తం నాశనం చేసేశాడు. అసలు నువ్వు బాధపడతావని ఇక్కడ దాకా వచ్చాను, కానీ అసలు అసలు వాడిని చూడ్డానికి కూడా మనసు రావడం లేదు. మీ ఆవేశం చూస్తుంటే ఏదో అనేలాగానే ఉన్నారు. అసలే ఆకలి మీద ఉంటాడు, కడుపు నిండా తినేదాకా ఏం మాట్లాడకండి, పదండి. కూర్చో. నేను ఆ అమ్మాయికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను కదా, ఎందుకు నేను అల్లరి చేశానని కంప్లైంట్ ఇచ్చింది? అసలే ఎన్నికలు దగ్గర పడుతుంటే ఈ టైంలో ఇలా జరగడం ఏంటి? పాపం అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. మహారాజులా ఉండేవాడివి, నిన్ను ఇక్కడ ఇలా కూర్చోబెట్టారేంటి నాన్న? అయినా నువ్వే తప్పు చేయలేదు కదా, మరెందుకు పోలీసులకు చెప్పలేదు? నువ్వెందుకు తలదించుకోవాలి? పోలీసులకి చెప్పు నాన్న, వదిలేస్తారు. ఆపుతావా? ఎక్కడికి వెళ్ళినా ఈ నస తప్పడం లేదు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? అలా అంటవేంటి నాన్న, నిన్ను పోలీసులు తీసుకొచ్చేస్తే నిన్నేం చేస్తారు? ఎలా ఉన్నావో నన్ను భయపడకుండా ఎలా ఉండగలనుకున్నావు? నిన్న ఎలా పోలీసులు తీసుకెళ్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది నాన్న, తట్టుకోలేక వచ్చేసాం. చాలు, ఈ దొంగేడుపులు చాలు. ఈ ఉత్తుత్తి ప్రేమలు తట్టుకునే ఓపిక నాకు లేదు, వెళ్ళిపోండి. అంత మాట అనొద్దు నాన్న, నా బంగారం కదా. చెప్పండి, అర్థం కావట్లేదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? నాన్న నా మాట విన్రా. ఏం వాగుతున్నావురా? ప్రతి క్షణం నీకోసమే ఆలోచిస్తూ పిచ్చోళం అయిపోతుంటే దొంగేడుపులు అంటావా, ఉత్తుత్తి ప్రేమలు అంటావా? వాగు, ఏం మాట్లాడుతున్నావురా? ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి? తల్లిదండ్రుల వల్ల లెక్క కూడా లేదా నీకో? ఏం మాట్లాడుతున్నావురా? పోలీస్ స్టేషన్ లో ఇంతమంది పోలీసులుండగా చేయి చేసుకుంటావా? వదలండి సార్. ఏయ్ కానిస్టేబుల్, వదిలే. వదిలేశాను సార్. ఎప్పుడో వీడు నా చేయి జారిపోయా. ఈ దెబ్బేదో వాడు మొదటిసారి తప్పటడుగు వేసినప్పుడే పడి ఉంటే ఈ రోజు ఇలా దారి తప్పిన వాడై ఉండేవాడు కాదు. ఏం తప్పు చేశావురా మేము? ఏం పాపం చేస్తే మా కడుపును పుట్టావు? నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే ఎక్కడ అమ్మ ప్రేమకు దూరం అయిపోతావోనని ఇదిగో ఈ పిచ్చిది నీకు అమ్మ కావడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది. అదే నా మేము చేసిన తప్పు. అందుకైనా మా మాట వినడం మానేసి అమ్మాజీ చెయ్యి పట్టుకుని అడిచావు, కానీ చివరికేం సాధించావురా? మమ్మల్ని దోషులుగా చూస్తూ నువ్వు దారి తప్పుతున్న సంగతి కూడా మర్చిపోయావు. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడే? మన మాటలు విని వీడు మారుతాడనుకున్నావా? మారడు, మారడు సిఐ గారు. వీణ్ణి కన్న పాపానికి మమకారం చంపుకోలేక ఈ రోజు కాకపోతే రేపన్నా మారకపోతాడా అని ఏ రోజుకు ఆ రోజు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నావు, కానీ వీడు మారట్లేదు సిఐ గారు. నువ్వు ఈ జన్మలో మారవరా.
ఛీ! అందరూ నువ్వు తప్పు చేసావని అంటున్నా, నాకు మాత్రం నీ మీద నమ్మకం ఉంది నాన్న. అయినా ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది? అమ్మాజీ చెప్పినట్టు చేయటం వల్లే కదా. చెడు సావాసం మనిషిని ఏ స్థితికి తెస్తుందో ఇప్పటికైనా అర్థమైందా?